హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వై డూ వి బిలీవ్ సిరీస్లో మనం పార్ట్ ఫైవ్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు మరో కొత్త విషయాన్ని గురించి, అది మూఢనమ్మకమా కాదా లేదా యాదృచ్ఛికం అన్న కొత్త విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇది మనం రోజు రొటీన్ లైఫ్లో మనం రోజు ప్రతి చిన్న చిన్న విషయాల్లో చూసేదే ఫ్రెండ్స్. దిష్టికి అని పెట్టే నిమ్మకాయలు, పచ్చిమిర్చీలు మనం ఏ దుకాణం ముందు చూసినా కూడా, ఏ షాప్ ముందు చూసినా కూడా, బిజినెస్ ప్లేసెస్లో చూసినా, ఇంకా కొంతమంది ఇళ్ళ ముందు కూడా పెట్టుకుంటారు. ఒక దారానికి 7 పచ్చిమిరపకాయలు వేసేసి తర్వాత ఒక నిమ్మకాయని కింద కట్టేసి 3 వేసేస్తారు ఫ్రెండ్స్. ఇది మీరు ప్రతి చోట చూసి ఉంటారు లేదా మీకు ఖచ్చితంగా అనుభవం అయితే అయి ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఎందుకు వచ్చింది అంటే, 7 పచ్చిమిర్చీలు ఒక నిమ్మకాయ కట్టేసి ఒక దారానికి కట్టేసి తగిలిచ్చేస్తారు పైన, ఎందుకు అన్న విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. వై డూ వీ బిలీవ్, దీన్ని మనం ఎందుకు నమ్మాలి? ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్ విషయానికి వస్తే, పూర్వకాలంలో అంటే పెద్దవాళ్ళు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక కాటన్ థ్రెడ్ అంటే ఒక దారం లేకి మనం ఇలా 7 పచ్చిమిర్చీలని ఒక నిమ్మకాయని, 7 పచ్చిమిర్చీలు ఎందుకు వేస్తారు అనేది మనకు తెలియదు ఫ్రెండ్స్. కానీ పచ్చిమిర్చీలని నిమ్మకాయని ఒకే దారంతో కట్టడం వల్ల ఈ పచ్చిమిర్చిలోని ఘాటు, ఈ నిమ్మకాయలోని సిట్రస్ యాసిడ్ ఈ రెండు కలిపి ఒక కొత్త యాసిడ్గా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ షాప్లో ఉండే కొన్ని పిండులు కానీ, కొన్ని బియ్యం బస్తాలు కానీ, ఇవన్నీ మనకు కరెక్ట్గా పెస్ట్స్ పట్టకుండా, ఇన్సెక్ట్స్ పట్టకుండా, అంటే పురుగులు పట్టరా పట్టకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇది కేవలం షాప్స్లో పురుగులు గట్రా పట్టకుండా ఉండడానికి ఫ్రెండ్స్, అంతేగాని మనకు దిష్టి తగులుతుందని లేదా ఎక్సెట్రా ఎక్సెట్రా రీజన్స్ కోసం అయితే కాదు ఫ్రెండ్స్. మన షాప్స్లో పెస్ట్స్ నుంచి, ఇన్సెక్ట్స్ నుంచి, అంటే పురుగు గట్రా నుంచి మనము దీని నుంచి బయటపడడానికే మనము వీటిని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ యాసిడ్ యొక్క ఘాటు వల్ల, తర్వాత ఇది ఇచ్చే ఒక రకమైన వాసన వల్ల, ఈ ఫ్రెష్ వాసన ఏం చేస్తుంది అంటే, ఆ పెస్ట్స్ని తర్వాత ఇన్సెక్ట్స్ని అంటే పురుగు గట్రా వాటిని దూరం చేసేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న లాజిక్ అంతే, అంతేగాని దిష్టి అని మాత్రం మీరు అనుకోకండి ఫ్రెండ్స్. ఈ న్యూస్ని అందరికీ స్ప్రెడ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్డ్, బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ మీకు రావడానికి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయడానికి మరిన్ని లైక్స్తో, సబ్స్క్రిప్షన్స్తో నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.